అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. మరి రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ప్రొఫెషనల్ ఆఫీసర్స్ మరియు ఎస్ఓ స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్ అనేవి మనకి ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో వివరించడం జరిగింది. మరి ఇవి అమరావతి టీచర్ .com ఈ వెబ సైట్లో ఇక్కడ పూర్తి వివరణతో ఎట్లా ప్రిపేర్ కావాలి, మరి డేట్స్ ఏంటి అనేది మొత్తం కూడా అమరావతి టీచర్ .com ఈ వెబ్సైట్లో కంప్లీట్గా వివరించడం జరిగింది. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ పిఓ జాబ్కి సంబంధించిన వివరణలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి మొత్తం పోస్టులు కూడా 2000 పోస్టులు అనేవి ఉన్నాయి. దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. April 2 నుంచి April 22 వరకు ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్క్లూడింగ్ ఎడిటింగ్ మోడిఫికేషన్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ April 2 నుంచి April 22 వరకు ఈ ఇక్కడ అంటే దాన్ని మనం పెట్టిన అప్లికేషన్ని ఎడిటింగ్ చేయటం కానీ మోడిఫికేషన్ కానీ ఏదైనా చేంజెస్ అనేది చేయొచ్చు. మరి ఇక్కడ ఎగ్జామ్ అనేది కూడా పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఇంటిమేషన్ ఛార్జెస్ April 2 నుంచి 22 వరకు. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 3rd week ఆఫ్ మే. ఇది 8th, 9th, 15th, 16th June 2019 కూడా జరుగుతుంది. తర్వాత రిజల్ట్ అనేవి 1st week ఆఫ్ జూలై ఇస్తారు. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఈ సబ్జెక్టులు మొత్తం మీద ఒక అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పోస్టుల సంఖ్య 2000 పోస్టులు ఉన్నాయి. మరి విద్యార్హతలు డిగ్రీ చివరి సంవత్సరం లేదా ఇంజనీరింగ్ అభ్యర్థులు చివరి సెమిస్టర్ అభ్యర్థులు కూడా దీనికి ఏదైనా డిగ్రీ వాళ్ళు అర్హులు. వయసు 1/4/2019 నాటికి 21 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. మరి ఇంకా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వీళ్ళకి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ రివైజ్డ్ అనేది కూడా ఇచ్చారు. తర్వాత ఇది రిక్రూట్మెంట్ ప్రొఫెషనల్ ఆఫీసర్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అట్లాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఇది రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఇవి అఫీషియల్గా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు దీని గురించి కంప్లీట్గా వివరణ ఏంటో చూద్దాం. భారతీయ స్టేట్ బ్యాంకులో 2000 పిఓ పోస్టులు కొత్త తరహా సవాల్. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారతీయ స్టేట్ బ్యాంకు తీపి కబురు అందించింది. 2000 ప్రొఫెషనల్ ఆఫీసర్ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులే కాకుండా మరి ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు లేదా సెమిస్టర్ అంటే కొన్ని డిగ్రీ కోర్సులకి ఉదాహరణకి బీటెక్ వీటికి సెమిస్టర్లు అనేవి ఉంటాయి కాబట్టి లాస్ట్ సెమిస్టర్ రాస్తున్న అభ్యర్థులు కూడా ఈ ఎస్బీఐ పిఓ పరీక్ష రాసుకునే సౌలభ్యం కల్పించారు. బ్యాంకు ఉద్యోగాల్లో ఎక్కువ క్రేజ్ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ పరీక్ష. ప్రతి పరీక్షలోనూ ఈ సంస్థ కొన్ని నూతన తరహా మోడల్ ప్రశ్నలు అనేవి ప్రవేశపెడుతుంది. మరి మిగిలిన అంశాలతో పాటు వీటిని అవగాహన చేసుకొని ఖచ్చితంగా సాధించడం అనేది ముఖ్యం. పిఓ పోస్టులోకి అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్లో నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష మెయిన్ పరీక్ష గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థుల్లో ఖాళీల సంఖ్యకు 10 రెట్లు అభ్యర్థులు అంటే 20,000 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు. దానిలో ప్రతిభ చూపిన అభ్యర్థులు ఖాళీల సంఖ్యకు 3 రెట్లు అంటే 3,000 గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూకు అర్హులవుతారు. మెయిన్ పరీక్ష గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూల మొత్తంలోని ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక అనేది ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దానిలోని మార్కులను తుది ఎంపికకు పరిగణలోకి తీసుకోరు. మరి దీనిలో ఉన్న సబ్జెక్టులు అవగాహన ఏంటో చూద్దాం.
ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలో మొత్తం 7 సబ్జెక్టులు ఉన్నప్పటికీ దీనిలోని సబ్జెక్టులు మెయిన్స్ పరీక్షలో ఉన్న సబ్జెక్టులుగా అంతర్భాగంగానే ఉన్నాయి. మొత్తంగా చూస్తే 5 విభిన్న సబ్జెక్టులనే ఉన్నాయి. అవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దీన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా అంటాం. ప్రిలిమినరీ పరీక్షలో సాధారణంగా అర్థమెటిక్ ప్రశ్నలు, సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, అప్రాక్సిమేట్ వాల్యూస్, క్వాడ్రటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ మొదలైనవి అన్నిటి మీద ఈ ప్రశ్నలు అనేవి ఉంటాయి. అదేవిధంగా మెయిన్ పరీక్షలో ఎక్కువగా డేటా ఇంటర్ప్రిటేషన్ మీద ప్రశ్నలు ఉంటాయి. టేబుల్స్, లైన్ గ్రాఫ్స్, బార్ డయాగ్రామ్స్, పై చార్ట్ మొదలైన వాటి నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఒకటికంటే ఎక్కువ గ్రాఫ్లు ఇవ్వటం ద్వారా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలు చాలా హెచ్చు స్థాయిలో అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇది ప్యూర్ టెస్ట్ కాబట్టి చాలా హై లెవెల్లో ఉంటాయి. కాబట్టి దానికి తగిన సాధన అనేది అవసరం. అట్లానే రీజనింగ్, ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలు రెండిట్లోనూ ఉన్న విభాగం ఇది. ప్రశ్నలు హై లెవెల్లో ఉంటాయి. ఎక్కువ సమయం పట్టే సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ప్రశ్నలు ఎక్కువ. దీంతోపాటు కోడింగ్, డీకోడింగ్, లాజిజిమ్స్, ఆల్ఫాబెట్ సీక్వెన్సెస్, బ్లడ్ రిలేషన్స్, స్టేట్మెంట్స్, పజిల్ టెస్ట్, ఎలిజిబిలిటీ టెస్ట్, ఇన్పుట్ అవుట్పుట్ మొదలైనవన్నీ కూడా నేర్చుకోవాలి. త్వరగా సాధించగలిగేలా సాధన చేయాలి. మెయిన్స్ పరీక్షలో ఈ విభాగంలో కలిపి కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దీని నుంచి 5 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. దానిలోని ఫ్లో చార్ట్ సంబంధం బాగా చూసుకోవాలి. నెక్స్ట్ జనరల్ బ్యాంకింగ్ ఎకానమీ అవేర్నెస్. దీనిలో బ్యాంకింగ్ ఆర్థిక రంగాల తాజా పరిణామాలపై ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. అంతర్జాతీయ దేశీయ ఆర్థిక సంస్థలపై దృష్టి సారించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్బీఐ స్టాక్ మార్కెట్ ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి. ఈ విషయాల పట్ల క్షుణ్ణమైన అవగాహన ఉంటే దీనిపై ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పగలిగే అవకాశం ఉంటుంది. సరిగా చదివితే ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగే విభాగం ఇది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది ఈ పరీక్షలో చాలా ముఖ్యమైన విభాగం. ప్రిలిమినరీ పరీక్షతో పాటు మెయిన్ పరీక్షలోని ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండిట్లోని విభాగం ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు విఫలమయ్యే విభాగం కూడా ఇదే. కాబట్టి జాగ్రత్తగా సిద్ధమవ్వాలి. గ్రామర్ సంబంధమైన ప్రశ్నలు 40% దాకా ఉంటాయి. దాంతోపాటుగా రీడింగ్ కాంప్రహెన్సివ్, వొకాబులరీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్లో లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్లు ఉంటాయి. ఏదైనా ఒక విషయంపై 150 నుంచి 200 పదాల వరకు విస్తరిస్తూ ఎస్ఏ రాయగలిగే అభ్యాసం చేయాలి. వివిధ రకాల లెటర్స్ రాయటం కూడా సాధన చేయాలి. గ్రామర్పై పట్టుంటే విభాగం తేలిక. మరి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి? ప్రిలిమినరీ పరీక్ష జూన్ మొదటి వారంలో, జూలై 20 మెయిన్ పరీక్షను నిర్వహిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ అనేది ఉండాలి. తొలిసారి పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యం. ప్రిలిమినరీలోని విభాగాలన్నీ మెయిన్స్లోనూ ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్ రెండింటికీ కలిపే ఉండాలి. ఎక్కువ సాధన అవసరమైన యాప్టిట్యూడ్, రీజనింగ్ సమయం కూడా కేటాయించాలి. మొదటి రోజు నుంచే ప్రిలిమినరీ మెయిన్ పరీక్షలోనూ అన్ని సబ్జెక్టులకు సన్నద్ధత మొదలుపెట్టాలి. ఇదే విధంగా ప్రతిరోజు మోడల్ పరీక్షలు రాయటం అనేది తప్పనిసరి. దీని ద్వారా ఏ విభాగంలో పట్టు ఉందో లేదా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిర్దేశిత సమయాల్లో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో కూడా తెలుస్తుంది. అది పెరిగేలా వారి సాధన ఉండేలా చూసుకోవాలి. నోటిఫికేషన్ వివరాలు, పోస్టుల సంఖ్య 2000 ఉన్నాయి. మరి ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ రాసేవాళ్ళు అభ్యర్థులు అర్హులు. వయసు 21 నుంచి 30 సంవత్సరాలు, చివరి తేదీ ఏప్రిల్ 22. పరీక్షలు ప్రిలిమ్స్ 8, 9, 15, 16 జూన్ నెల 2019లో జరుగుతాయి. మెయిన్ ఎగ్జామ్ అనేది జూలై 20వ తారీఖు జరుగుతుంది. దీనికి దరఖాస్తు ఫీజు 100 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి, 750 రూపాయలు జనరల్ ఓబీసీకి. మరి దీని స్వరూపం ఏంటో చూద్దాం. ప్రిలిమ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 మార్కులు, సమయం 20 నిమిషాలు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 మార్కులు, 20 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులు, 20 నిమిషాలు. మొత్తం కూడా 100 మార్కులకి 1 గంట. మెయిన్ ఎగ్జామ్ అనేది రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, 45 ప్రశ్నలు, 60 మార్కులు, 60 నిమిషాలు. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్,
ప్రశ్నలు 35 ప్రశ్నలు ఇస్తారు, 60 మార్కులు, 45 నిమిషాల టైం. జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు, 35 నిమిషాలు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 ప్రశ్నలు, 40 మార్కులు, 40 నిమిషాలు. మొత్తం కూడా 155 ప్రశ్నలు, 200 మార్కులు, 3 గంటల టైము. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 ప్రశ్నలు, 50 మార్కులు ఉంటే సమయం 30 నిమిషాలు. ఇప్పుడు ఎస్బీఐ పిఓ గత కట్ ఆఫ్ మార్కులు ఏంటో చూద్దాం. కేటగిరీ అంటే 2017 ప్రిలిమ్స్, 2018 ప్రిలిమ్స్, మెయిన్స్ 2017, 2018. జనరల్ కేటగిరీలో 2017 51.50 కట్ ఆఫ్ వచ్చింది, 2018 56.75 కట్ ఆఫ్ వచ్చింది. మెయిన్ ఎగ్జామ్లో 2017 89.25, 2018 93.10. ఈ విధంగా ఎస్బీఐపిఓ గత కట్ ఆఫ్ మార్కులు మరియు వివరాలన్నీ కూడా amaravatiteacher.com ఈ వెబ్సైట్లో వివరించడం జరిగింది. మరి ఎస్బీఐ పిఓ ఎందుకు ఇంత ప్రత్యేకత? జీతభత్యాలు ఏ ఇతర ప్రభుత్వ బ్యాంకుల కన్నా కూడా అధికంగా ఉంటాయి. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం వార్షిక వేతనం 8.20, అంటే 8,20,000 నుంచి 13,08,000 మధ్య ఉంటుంది. ముంబై అంటే రీజియన్ దాదాపు 100,000 పైగా శాలరీ అనేది ఉంటుంది. ఎస్బీఐ దేశంలో 1 స్థానంలో ఉండటమే కాకుండా ప్రపంచంలోని ప్రముఖ 50 బ్యాంకుల్లో ఒకటిగా ఉంది. ఎస్బీఐ తన ఉద్యోగులకు అతి తక్కువ వడ్డీతో వివిధ రుణాలు, ఆర్థిక సదుపాయాలు కలుగు చేస్తుంది. మరే ఇతర బ్యాంకుల్లో లేని విధంగా ఉద్యోగుల చేరే సమయానికి 4 ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఎస్బీఐకు ఇతర దేశాల్లో అనేక శాఖలు ఉన్నందున విదేశాల్లో కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. బ్యాంకులో ఉన్న అద్భుతమైన పదోన్నతి ప్రక్రియ కారణంగా అభ్యర్థులు తక్కువ కాలంలోనే ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి తమ ప్రతిభను చూపుతూ ఎస్బీఐలో అత్యున్నత స్థానమైన చైర్మన్ హోదా వరకు చేరుకునే అవకాశం ఉంది. బ్యాంకుల్లో పీఓలుగా ఎన్నికైన అభ్యర్థులు 2 ప్రొబేషన్ పీరియడ్ తర్వాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వారు స్కేల్ 1 ఆఫీసర్లుగా నియమితులు అవుతారు. అయితే ఈ పరీక్షలో అత్యున్నత ప్రతిభ చూపిన అభ్యర్థులకు నేరుగా స్కేల్ 2 ఆఫీసర్లుగా నియమితులయ్యే అవకాశం ఎస్బీఐ కల్పిస్తుంది. మరి దీనిలో వచ్చే ప్రమోషన్లు ఏంటో చూద్దాం. పిఓ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1, తర్వాత డిప్యూటీ మేనేజర్ స్కేల్ 2, మేనేజర్ స్కేల్ 3, చీఫ్ మేనేజర్ స్కేల్ 4, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్కేల్ 5, డిప్యూటీ జనరల్ మేనేజర్ స్కేల్ 6, జనరల్ మేనేజర్ స్కేల్ 7, చీఫ్ జనరల్ మేనేజర్, తర్వాత డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, లాస్ట్ చైర్మన్. ఈ విధంగా ఎస్బీఐలో మరి పదోన్నతుల క్రమం అనేది ఉంటుంది. మరి ఎస్బీఐ పోస్టులకు కరెక్ట్గా ఇక్కడ చెప్పుకున్నటువంటి amaravatiteacher.com ఈ వెబ్సైట్లో మరి అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఉన్నాయి. ఇవి amaravatiteacher.com లేటెస్ట్ జాబ్స్ అనేవి చూడండి, చూస్తూనే ఉండండి. amaravatiteacher.com మరియు అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.